న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన మహాపాదయాత్ర 10వ రోజు కొనసాగుతోంది. ఈ పాదయాత్రకు ప్రకాశం జిల్లా అద్దంకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అద్దంకి నియోజకవర్గ సరిహద్దులో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పాదయాత్ర చేపట్టిన రైతులకు వేలాది మందితో తరలివచ్చి స్వాగతం పలికారు. దీంతో జయహో అమరావతి నినాదాలు మార్మోగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి జనార్దన్ అందిస్తారు. అమరావతి పరిరక్షణ కోసం న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేపట్టిన మహాపాదయాత్ర ప్రకాశనలో ప్రపంచంలో సాగుతుంది. ఎక్కడ చూసినా జనసంద్రంగా మారిన పరిస్థితి, పూలతో స్వాగతం పలుకుతూ జయహో అమరావతి అంటూ నినాదాలు హోరెత్తున్నాయి. ఇప్పుడు పర్చూరు నియోజకవర్గంలో యాత్ర ముగించుకొని అద్దంకి నియోజకవర్గం రాచపూడికి యాత్ర చేరుకునింది. ఇక్కడ ఈ పాదయాత్రకు స్వాగతం పలేందుకు దాదాపుగా 10,000 మంది ప్రజలతో, పెద్ద సంఖ్యలో ప్రజలతో అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్ వచ్చున్నారు. రవికుమార్ పాదయాత్ర చేసే వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తాడనే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు పాదయాత్ర చేసే వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తారు? ఖచ్చితంగా మన ఇవాళ రాజధాని ప్రాంత రైతులకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులు భూములు ఇచ్చి రోడ్డును పడిన పరిస్థితి ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కనపడుతుంది. మిగతా చోట్ల మనం అందరం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వం భూముల కోసం ఫైట్ చేస్తూ ఉంటుంది, భూములు ఇవ్వమని చెప్పి లాక్కుంటూ ఉంది. ఇక్కడ ఆపోజిట్గా జరుగుతుంది. ఎందుకంటే ఈ రాజధాని బాగుండాలి, కొత్తగా విడిపోయిన రాష్ట్రం బాగుండాలనే దానికోసం వాళ్ళు త్యాగం చేసిన భూములు ఇలా నిరుపయోగంగా ఉంచి వాళ్ళని రోడ్డును పాలు చేసిన ఈ ముఖ్యమంత్రికి ఇప్పుడన్నా కళ్ళు తెరవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాజధాని రైతులు ఖచ్చితంగా అండగుంటాం. ఈ రాజధాని ఎక్కడ పోదని కూడా మేమందరం కూడా మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాం. మహాపాదయాత్ర ప్రారంభమైనప్పుడు కొంతమంది మంత్రులు మాట్లాడుతూ ఈ పాదయాత్ర ఒక పార్టీకి సంబంధించిన స్పాన్సర్డ్ ఉద్యమం, ఈ పాదయాత్ర మీద రాళ్లు పడతాయి కానీ ఎక్కడ కూడా వీళ్ళకి ప్రజల నుంచి మద్దతు ఉండదని చెప్పారు. ఇక్కడ చూస్తుంటేమో అసలు ఈ ప్రజలు పూల మీద నడిపిస్తున్న పరిస్థితిని ఎలా చూస్తారు? ఇది ఒక బాధ్యత గలగా మంత్రిగా ఉండి లేదా ఒక బాధ్యతగా ముఖ్యమంత్రిగా ఉండి ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదు. వాళ్ళ పోరాటం ఏంటంటే వాళ్ళు న్యాయమైన పోరాటం చేస్తున్నారు. వాళ్ళు త్యాగం చేశారు, భూములు ఇచ్చి త్యాగం చేశారు. రాళ్ళు కాదు, పూల వర్షంతో స్వాగతం పలుకుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఇవాళ గుంటూరు జిల్లా అయిపోయి ప్రకాశం జిల్లాకు వచ్చాం, ఏ విధంగా స్పందన ఉందో మీరు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళ ఈ ప్రజల ఆశీస్సులే ఈ అమరావతికి ఉంటుంది. ఖచ్చితంగా ఈ అమరావతి రాష్ట్రం రాజధాని ఎక్కడ కూడా పోదని విశ్వసిస్తున్నాం. ఇప్పుడు మనతో పాటు అశోక్ రెడ్డి గారు ఉన్నారు, గెతలూరు నియోజకవర్గం ఇన్ఛార్జి. మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? ఈరోజు రాష్ట్రము రాజధాని లేని రాష్ట్రము ఒక్క మన యొక్క ఆంధ్రప్రదేశే ఉంది. ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మన అమరావతిని మనకు రాజధానిగా ప్రకటించడమే కాకుండా రాజధానికి అన్ని విధాలుగా మౌలిక వసతులు కల్పించి ప్రజలకు పెద్ద ఎత్తున ఈరోజు రాజధాని ద్వారా ఉపాధి కల్పించేటువంటి పరిస్థితి చేస్తే, నేటి ప్రభుత్వం రాజధాని అడ్రస్ లేకుండా 3 రాజధానులు పెట్టి ఈరోజు ఏదైతే పొలాలు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో రైతులకు ఈరోజు కడగండ్లు మిగిల్చారు. ఈ రోజులు రైతులు వారు స్వచ్ఛందంగా ఈరోజు తరలి రావడం, పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలకడం, మరీ ముఖ్యంగా అద్దంకి నియోజకవర్గం రాచపూడిలో మా సోదరుడు గొట్టిపాటి రవికుమార్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి రాజధానిని మాకు అమరావతిని ఉంచాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. మా నినాదం ఒకటే రాష్ట్రం, ఒకటే రాజధాని. మా నినాదం మా రాజధాని అమరావతి అనేటువంటి నినాదంతో మేము ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఒక న్యాయం కోసం ధర్మం చేస్తున్న ఈ పోరాటంలో మేము కూడా భాగస్వాములు అవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది, అదృష్టంగా కూడా భావిస్తున్నామని చెబుతున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాసరావు, జనార్దన్